తెలుగు పంచాంగం ప్రకారం వారంలోని 7 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అయితే కార్తీక మాసంలో వచ్చే శుక్రవారానికి మరింత ప్రాధాన్యత ఉంది. శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత అంకితం ఇవ్వబడిన రోజు. ఈ పవిత్రమైన పర్వదినాన్ని మహిళలకు సంబంధించిన వారంగా చెబుతారు పెద్దవారు. సంపదకు ఐశ్వర్యం, శ్రేయస్సుకు ప్రతీకగా భావించే లక్ష్మీదేవిని శుక్రవారం సాయంత్రం ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించటం వల్ల ఆ మహాలక్ష్మి అనుగ్రహం లభించటమే కాదు, తను ఎల్లప్పుడూ మన ఇంట్లోనే నివాసం ఉంటుందని, ఈ కారణంగా మనం సంతోషంగా ఉండవచ్చును అని పండితులు చెబుతారు. అయితే లక్ష్మీదేవి పూజలు చేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఈ సందర్భంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఏ ఏ పనులు చేయాలి, ఏ ఏ పనులు చేయకూడదు అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కార్తీక శుక్రవారం రోజున ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఇంటిని అంతా క్లీన్ చేశాక ఇంట్లో ప్రతి మూలలోనూ గంగాజలం జల్లాలి. ఇలా శుభ్రంగా ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి ఎక్కువగా నివాసం ఉంటుంది అని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, ఆ ఇంటి సంక్షేమాన్ని, ఆనందాన్ని, శ్రేయస్సును కూడా ఇది తెలియజేస్తుంది. ఇక ఆర్థిక సమస్యలు రాకూడదు అంటే ఇలా కూడా చేసుకోవాలి. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉన్నవారికి ఆర్థిక సమస్యలే రావు. అయితే అమ్మవారి అనుగ్రహం లభించాలి అంటే శుక్రవారం రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. ముందుగా మహిళలు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తలస్నానం చేయాలి. అనంతరం ఉతికిన బట్టలు ధరించి తులసి చెట్టుకు పూజ చేయాలి. ఆ తరువాత పూజా మందిరంలో ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. పసుపు కుంకుమతో గడపను అలంకరించాలి. ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఇష్టంతో ప్రవేశిస్తుందని పురాణాల్లో వివరించబడింది. వీలైతే ఉదయం లేదా సాయంత్రం అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. దేవాలయం ప్రాంగణంలో కొన్ని నిమిషాల పాటు కూర్చోవాలి. ఇక అలాగే శుక్రవారం దినమున కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. పవిత్రమైన శుక్రవారం రోజున పగలు, సంధ్యావేళలో అంటే సాయంకాలం సమయంలో ఎవరూ నిద్రపోకూడదు. ఎందుకంటే ఈ సమయంలో దేవతలు చురుగ్గా ఉంటారు. ఒకవేళ మీరు నిద్రపోతే మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఎవరూ నిద్రపోకండి. ఇక అదేవిధంగా ఈ రోజున కేవలం శాకాహారం మాత్రమే తీసుకోండి. మద్యం, మాంసం వంటివి కూడా తినకూడదు, తీసుకోకూడదు. ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు మనం చేసినట్లయితే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అలాగే ఆరోగ్యం, ఆనందం మనల్ని మన ఇంటిని వీడకుండా ఉంటుంది. మరి ఈసారి వచ్చే శుక్రవారం రోజున మీరు ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసి మీరు, మీ కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.